మా గేట్ లేయడానికి మీకే అధికారం. ఏ విషయం చెప్పండి, ఏం ప్రోగ్రామ్? ఏ జగనని చెప్పడానికి వెళ్తున్నాను, జగనని చెప్పడానికి జగనని ఏమి రావట్లేదు. ఒక నిమిషం ఆగండి, జగనన్నయ్యకి చెప్పదామని ప్రోగ్రామ్కి జగనన్న ఏమి రావట్లేదు. అఫీషియల్సే కదా కూర్చుంటారు. అంటే ఒకసారి ఫోన్ పట్టుకోండి, కలెక్టరు అంతేనా, ఎంఆర్ఓలు వీళ్ళే కదా కూర్చుంటారు. సో నేను ఎంత తప్పేంటి, కలెక్టర్ దగ్గరికి వెళ్ళకూడదా? సో పదండి, మీరు రాధపడండి. రమేష్ ఏంటి అర్థం చేసుకోమంటావు? స్పందన ప్రోగ్రామ్కి నేను వెళ్ళకపోవడం ఏంటి? లేదా మీరు అలాంటివి ఏం పెట్టకండి నన్ను. మీరు అసలు ఎంత దారుణం అంటే నన్ను ఇంట్లో బయట గేట్ నుంచి బయట రానివ్వట్లేదు మీరు. నేను మిమ్మల్ని ఎంతసేపు అర్థం చేసుకున్నా, కానీ ఇది ప్రజా సమస్యల మీద. నిన్న ఒక చిన్న కుర్రోడు చచ్చిపోయాడు తెలుసా మీకు, పైకరపేటలో. ఎందుకు చచ్చిపోయాడు? ఎందుకు పడిపోయింది? అది సరిపోయాడు, పెట్టక పడిపోయింది కదా. అలాగే రేవుపోలవరంలో స్కూల్ కడుతున్నారు, కొండవారణ. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దాని మీద కలెక్టర్ గారికి నేను కంప్లైంట్ ఇచ్చా, అయినా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇలాంటి విషయాల మీద నేను ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నానమ్మా. అసలు అవ్వదు, నేను రిక్వెస్ట్ చేస్తాను, ప్లీజ్ ప్లీజ్ ప్రజా సమస్యల మీద కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడానికి నన్ను ప్లీజ్ 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 మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎస్పీ గారికి ఫోన్ చేసి మీకు ఫోన్ చూపిస్తాను. నమస్కారం సార్. ఎందుకు సార్ నాకు ఇలాగా ప్రతిసారి? ఇక్కడ లోకల్లో ఏదైనా ధర్నా అయితే నా ఇంటికి పోలీసులు వస్తారు, ఆ ఎక్కడో నిరసన పిలిపిస్తే పోలీసులు వస్తారు. ఆఖరికి నా నియోజకవర్గం ఏదో ప్రోగ్రామ్ కూడా మీరు వచ్చి కూర్చోవడం అంటే ఏంటమ్మా? నిన్న రాత్రి నుంచి నా ఇంటి చుట్టూ పోలీసులు. నేను ఎవరికైనా పొడిచేయడానికి వెళ్తున్నానా, లేకపోతే దొంగతనానికి వెళ్తున్నానా? మరి ఎందుకు నా చుట్టూ ఇంతమంది పోలీసులు? కలుపు తీస్తారా నా ఇది ఇక్కడ కూర్చోమంటారా? నన్ను చెప్పండి, దేనికి నోటీసు? నోటీస్ తీసుకుంటా దేనికి నోటీసు చెప్పండి మీరు. నేను నా చదువులో రాదు, చెప్పండి పట్ట చెప్పండి చెప్పండి. అలాగే కొన్ని అలాగే పట్టుకోండి. ఏంటి మీరు చెప్పేది ఏంటి? మార్నింగ్ ఐ హ్యాడ్ రిసీవ్. నేనే రిసీవ్ చేసుకోలేదు, నేనే సంతకం పెట్టలేదు. మీద ఐ హ్యాడ్ రిసీవ్డ్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ దట్ యూ అలాంగ్ విత్ యువర్ అసోసియేట్స్ బీయింగ్ ద స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలుగు మహిళా టీడీపీ క్యాడర్ లీడర్స్ టు ప్లానింగ్ అబ్జర్వ్ ప్రొటెస్ట్ ప్రోగ్రామ్స్ ఇన్ ఎస్ఐవర్ మండలం ఆఫ్ పైక్రోపేట. అంటే అసలు ఎక్కడ పిలిపినిచ్చాను? ఎక్కడైనా ఒక్క మెసేజ్ ఫార్వర్డ్ చేసుకుని మెసేజ్ చూపించండి. పట్టుకోండి ఒకసారి ప్లీజ్. నేను ఎక్కడైనా ఫార్వర్డ్ చేసిన మెసేజ్ ఎక్కడైనా తీసుకోనంటే తీసుకోండి. నాకు నోటీసులో పనిచేయండి, ఫలానా రీజన్తో మిమ్మల్ని నేను ఏ రీజన్? ఇది మీరు స్పందనకి వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకు ప్రాబ్లం వస్తుంది? నాకు ఇలాంటి కాజెస్ పెట్టి నన్ను హౌసర్ మీరు ఏదైనా ప్రాపర్ రీజన్ ఉంది హౌస్ అరెస్ట్ చేయండి, ఒప్పుకుంటాను. ఎక్కడ స్టేట్ రోడ్ ప్రాబ్లం ఇచ్చారు మళ్ళీ మీరు వెళ్ళాలి, అక్కడ వెళ్తే ప్రాబ్లం జరుగుతుంది, ఒప్పుకుంటాను. నాకు నా నియోజకవర్గంలో స్పందన ప్రోగ్రామ్, స్పందన దేనికయ్యా? స్పందన దేనికి? ప్రజల కష్టాలు తెలుసుకోవడానికే కదా స్పందన. ఆఫీసులో కూర్చోవలసిన ఆఫీసులు ఏమో బయటకు వచ్చి కూర్చుంటున్నాడు కలెక్టరు. సో కలెక్టర్ దగ్గరికి వెళ్ళేదానికి ఇప్పుడు కలెక్టర్ నన్ను రానివ్వద్దన్నారని కలెక్టర్ దగ్గర నుంచి మీకేమో ఆర్డర్ వచ్చింది? కనీసం నా నియోజకవర్గంలో ఎవరికైనా కూడా నా ఫోన్ మీ చేతుల్లోనే ఉంటుంది. నా ఫోన్ నుంచి నా మండల్ పార్టీ ప్రెసిడెంట్కి కూడా నేను మేడం వస్తున్నారా మేడం నేను రాత్రి మెసేజ్ పెట్టాను ఆయన. అప్పుడు నేను అయ్యి తొందరగా పడుకోవడానికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. అది నేను భయపడ్డాను, భయపడ్డాను అది సార్. నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాను స్వామి నిన్న రాత్రి. ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేయిందని నేను ఫోన్ రిచార్జ్ చేసి పడుకున్నాను. వదిలేసరికి పోలీసు ఏంటి పరిస్థితి? ఓ పని చేయండి, కలెక్టర్ గారు స్పందన అన్నది ప్రతిపక్షాల వారికి కాదు అని ఆయన ఇప్పుడు డిక్లేర్ చేసేసుకోమనండి. చిన్న చిన్న పిల్లలు సార్, హై స్కూల్ తీసుకెళ్లి కొండవారిని పెట్టేస్తా ఉంటే అక్కడ ఆడపిల్లలు కూడా సెక్యూరిటీ ఉండదని చెప్పాను సార్. చెరువులన్నీ గండి పడిపోయినాయి, వాటన్నిటికీ కూడా పూడిస్తేనే అది పూడికెళ్ళి తీస్తే కానీ రైతులకి నీళ్ళలో అని అడగడానికి వెళ్తున్నాను సార్. కార్డులైన్ తెచ్చారా కట్టడానికి? రండి సార్, రండి సార్, చెప్తారు రండి ఒకసారి.
ఫర్దర్ మరొక రిపోర్ట్ తీసుకొస్తాను ఇచ్చిన రిపోర్ట్ మీద నేను మీకు నోటీస్ ఇచ్చాం. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ వాళ్ళకే కాదండి. ఎన్ని రోజులు నాకు రోజు రేపు మళ్ళీ వస్తారు మళ్ళీ 45 నోటీస్ అంటారు. ఇంట్లో కూర్చోవాలా రాజకీయ వదిలేసుకొని మరి ఎందుకు మరి నాకు ఎందుకు ఇస్తున్నారు ఈ రోజు 45 నోటీస్ నాకు ఎందుకు ఇస్తారు? ప్రాపర్ రీజన్ రాయండి. నేను ఎక్కడైనా ఎడ్యుకేట్ చేసినట్టు కానీ ఏదైనా జరగచ్చు ఏంటి? నేను నా దగ్గర నుంచి పులిపేమని వచ్చిందా? ఏ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర చూపించమనండి. వాళ్ళు ఇచ్చారు రిపోర్ట్ మా దగ్గర ఉంది. చూపించండి నాకు. వాళ్ళు ఏ రిపోర్ట్ ఇచ్చారు నాకు తెలియదు కదా. వాళ్ళు ఏ రిపోర్ట్ ఇచ్చారు స్పందనకి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ప్రెస్ వాళ్ళు ఎదురుగా చెప్తున్నా, నేను స్పందనకే వెళ్తున్నా. స్పందన దగ్గర నుంచి ఎక్కడ కూడా ఎటువంటి స్లోగన్స్ ఇవ్వను, ఎక్కడ కూడా డౌన్ డౌన్ అన్ను, ధర్నాలు చేయను, కేవలం ప్రజా సమస్యల మీద రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తుంటే ఆపుతున్నారు. మీరు ఎవరైనా వస్తారంటే నాతో రండి ప్లీజ్. మీకు అన్నం పెట్టడుతున్నాను, మిమ్మల్ని నేను దసరట్లేదు, మిమ్మల్ని అడ్డుకోవట్లేదు, రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్. ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి ప్లీజ్. ఎస్ఐ గారు, సిఐ గారు, అమ్మా చాలా సమస్యలు ఉన్నాయి. సారీ, నేను మళ్ళీ మళ్ళీ నేను చాలా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. వస్తున్నారు సార్, కలెక్టర్ గారు వస్తున్నారు. నిజంగా నేను యాజిటేషన్ చేయాలనుకుంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కూడా చేయొచ్చు. కలెక్టర్ నేను అది ఆ ఉద్దేశం లేదు కాబట్టి నా మా మండలానికి వస్తున్నారు కాబట్టి నేను వెళ్తున్నాను. అది కూడా మీరు తప్పు అంటే కనుక ఇది రాజ్యాంగంలో లేదు. ఇది అసలు యాక్చువల్గా చెప్పాలంటే వైలేషన్. ఇది మీరు చేస్తున్న వైలేషన్, మేము చేస్తున్నది కాదు. లేదు 41 నోటీస్ ప్రాపర్గా ఇవ్వండి, నేను ఆగిపోతాను. నాకు అది కాదు ప్రాబ్లం. స్పందనకి అందకూడదు మీరు. నాకు దీంతో ఏం చాలి? నాలుగు తీసుకోవడం కూడా పనికిరాదు, పనికిరాదు. ఇచ్చారు పోలీసులు ఇలా నన్ను ఇన్సర్లు ఇస్తారు మీ దగ్గర ఉన్నాయి చాలా. స్పందన వెళ్ళకూడదు అని చెప్పి మీకు ఏమైనా నాకు ఇండిటెంట్ రాసేవాడే నాకు నాకు ఇండిటెంట్ రాకూడదట అమ్మా. ఎస్రాయవరంలో స్పందన జరుగుతుంది. ప్రజాసంస్థల మీద ప్రజాప్రతినిధిగా తగలేయట్లేదు, సహాయం చేయట్లేదు, ఏమీ చేయట్లేదు. చెప్పలేదు నోటీస్ కాదు. ఏంటి చెప్పండి, చదవచ్చుకొని చెప్పచ్చు. కాదు నేనేమంటానంటే వాళ్ళు మామూలుగా నోటీస్ ఇచ్చారు. నేనేమంటానంటే స్పందనకి వెళ్ళకూడదు అని చెప్పి రాసేవండి. స్పందనకు వెళ్తే వెళ్తున్నాము, ఎప్పుడు అరెస్ట్ చేశాను అని చెప్పి రాయండి. అందుకే వెయిట్ చేస్తుంది. అందరినీ జనాలు విన్నాను కానీ పోలీసులు ఫస్ట్ టైం వెళ్ళినాను.